ఆగస్టు చివరి వారంలోనే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వస్తుందని అనుకున్నారంతా. ఆ ఊసు కాదు కదా, ఉలుకు పలుకు కూడా లేదు కమలం పార్టీ నేతల నుంచి. దీంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుందిలే అని అంతా అడ్జస్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు కూడా అదే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకు అంటే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఓవైపుగా కేసీఆర్ అండ్ టీం వేగంగా పావులు కదుపుతుంటే, మరోవైపు బీజేపీ స్లోగా నిర్ణయాలు తీసుకుంటడం కొత్త చర్చకు తెరలేపుతుంది. పరిస్థితిని చూస్తుంటే బీజేపీ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. బీజేపీ ఇంత స్లోగా వ్యవహరిస్తుండడం వెనుక కూడా బలమైన రాజకీయ వ్యూహం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్లో టికెట్లు దక్కని వారు కాంగ్రెస్లోకి చేరుతుండడాన్ని గమనించిన బీజేపీ అలాంటి వారి కోసం పార్టీ తలుపులను తెరిచి ఉంచే ఉద్దేశంతో లిస్ట్ లేట్ చేస్తుందని, వాళ్ళ రాక కోసం వెయిట్ చేస్తుందని పొలిటికల్ ఎక్స్పర్ట్ అంటున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కని వాళ్ళు రానున్న రోజుల్లో తమ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందనే అంచనాతో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తుంది. బలమైన అభ్యర్థులు పార్టీలో చేరితే దానికి అనుగుణంగా ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్న జాబితాలో మార్పులు చేయాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తుంది. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారు ఒకవేళ భంగపాటుకు గురైతే ఇతర పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంటుందని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించాక జాబితాలను విడుదల ప్రక్రియ మొదలుపెడితే ఆ రిస్క్ కూడా అధిగమించవచ్చని బీజేపీ అనుకుంటుంది. ఇక అటు దాదాపు 30 మంది బీజేపీ కీలక నేతలు ఈసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే వీరి అభ్యర్థిత్వాలను ముందుగానే ప్రకటిస్తే వారంతా తమ నియోజకవర్గాలకు పరిమితమై ఇతర ప్రాంతాల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నారు. అందుకే అభ్యర్థుల ప్రకటన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం.